మద్యం పాలసీని తీసుకొస్తానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు అధ్యక్ష. అధికారంలోకి రాగానే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థతో మరియు ఎక్సైజ్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల్ని అధ్యక్ష 3 నెలలు గడువు పొడిగించి ఆ తర్వాత బెల్ట్ షాపులే పూర్తిగా రద్దు చేసి ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ ద్వారా గవర్నమెంటే మద్యం షాపులు నిర్వహించే విధంగా అడుగులేస్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష మనం గత ప్రభుత్వాన్ని తీసుకుంటే ఐదేళ్లలో అధ్యక్ష ఆదాయార్జనే ధ్యేయంగా రూపొందించింది అధ్యక్ష. రీటైల్ విధానంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అఫీషియల్లీ 4377 మద్యం షాపులు మరియు 819 బార్లు ఏర్పాటు చేసి ఒక విధానంగా అంటే అందరికీ మద్యం అందుబాటులో అనే ఒక విధానంగా తీసుకొచ్చారు అధ్యక్ష. అలాగే ఆఫీసర్స్ కూడా అధ్యక్ష ఒక టార్గెట్ ఇచ్చారు అధ్యక్ష, సంవత్సరానికి 10 నుంచి 20% సేల్స్ పెరిగేలాగా టార్గెట్ ఇచ్చారు అధ్యక్ష. ఒకవేళ ట్రాన్స్ఫర్లు చేయాలంటే వాళ్ళు ఒక రెఫరెన్స్ ఏం తీసుకునే వాళ్ళంటే అధ్యక్ష బేస్డ్ ఆన్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ వీళ్ళ వల్ల జరిగిందో దాన్ని బట్టి వాళ్ళకి మంచి స్థానం కావాలంటే మంచి స్థానానికి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అధ్యక్ష. అలా ట్రాన్స్ఫర్లు కూడా బేస్డ్ ఆన్ టార్గెట్స్ ఎంత బాగా రీచ్ అయ్యారో దాన్ని బట్టి చేసేవాళ్ళు అధ్యక్ష. ఎలాగో ఆఫీసర్ల గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను అధ్యక్ష. సిబిఐ రైడింగ్లో కానీ కేసెస్లో కానీ సస్పెండ్ అయిన ఉద్యోగులు ఉంటారు కదా అధ్యక్ష, గత 5 ఏళ్లలో కేవలం ఒక కమ్యూనిటీకి చెందిన ఉద్యోగులు ఎవరైనా సస్పెండ్ అయితే అధ్యక్ష వాళ్ళందరినీ ఒకే కమ్యూనిటీ వాళ్ళైతే ఇమ్మీడియట్లీ కేసులు ఎత్తేసిన ఒక వైనాన్ని చూసాం అధ్యక్ష. దయచేసి దీని మీద ఒక ఎంక్వైరీ వేయించండి అధ్యక్ష. అలాగే 5 ఏళ్లలో మద్యం ఎలా తాగించారనేది నాకున్న ఒక చిన్న డేటాను చూపిస్తాను అధ్యక్ష. 2014-15 సంవత్సరంలో 11,569 కోట్లు ఉంటాయి అధ్యక్ష. 2015-16 సంవత్సరానికి వచ్చేసరికి 12,228 కోట్లకు పెంచారు అధ్యక్ష. అలాగే 2016-17 వచ్చేసరికి 13,000 కోట్లు అధ్యక్ష. 2017-18 వచ్చేసరికి 17,291 కోట్లు అధ్యక్ష. 2018-19 వచ్చేసరికి 20,000 కోట్లకు వెళ్ళింది అధ్యక్ష. దాదాపు 100% పెంచేశారు అధ్యక్ష సేల్స్ని. అలాగే అధ్యక్ష 5 ఏళ్లలో 75,259.41 కోట్లు అమ్మకాలు చేశారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష అనంతపురం జిల్లాలో అధ్యక్ష మాకు తాగడానికి నీళ్లు కూడా ఉండవు అధ్యక్ష. ఎక్కడ చూసినా కానీ డ్రింకింగ్ ప్రాబ్లం చాలా ఉంటుంది అధ్యక్ష. ప్రతి గ్రామంలో నియోజకవర్గంతో సంబంధం లేదు అధ్యక్ష, ప్రతి గ్రామంలో ఈ సమస్య ఉంది అధ్యక్ష. మాకు నీళ్ళు లేకపోయినా పర్వాలేదు అధ్యక్ష, మాకు మద్యం కావాలంటే మాత్రం దొరుకుతుంది అధ్యక్ష. ఎక్కడైనా వీధి వీధికి ఉంటుంది అధ్యక్ష షాపు. అలాగే అధ్యక్ష డిస్టిలరీస్ అధ్యక్ష, డిస్టిలరీస్లో చీప్ లిక్కర్ని ప్రొడక్షన్ పెంచుతూ మద్యాన్ని ఈవెన్ హైవేస్లో కూడా మద్యం షాపులు పెట్టారు అధ్యక్ష. దీనివల్ల ఎంతోమంది డ్రైవర్స్ కానీ ఈ మద్యాన్ని తాగి ఎన్నో యాక్సిడెంట్స్ చేయడం కానీ అలాగే అత్యాచారాలు చేయడం కానీ దోపిడీలు చేయడం కానీ అన్ని కూడా పెరిగినాయి అధ్యక్ష. మీరు ఆ డేటా తెప్పించుకున్న తెలుస్తుంది అధ్యక్ష గత 5 ఏళ్లలో ఎంత పెరిగిందనేది. ఒక చిన్న ఉదాహరణ మా నియోజకవర్గంలో జరిగింది చెప్తున్నా అధ్యక్ష. బీసీ గర్జన్ అని చెప్పి తెలుగుదేశం నాయకులు
ఒక బీసీ గర్జనని ఒక వేదిక పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ వేదికని ఆ వేదిక పబ్లిక్ అంతా బీసీలని రమ్మని చెప్పి అందరికీ అధ్యక్ష మద్యం పోసి మరీ తీసుకెళ్లారు అధ్యక్ష. మీటింగ్ కి జనాలు కనిపించాలని చెప్పి మద్యం తాగి మీటింగ్ అటెండ్ అయ్యి వస్తూనే మా నియోజకవర్గంలో ఒక ఎస్టీ మైనర్ బాలిక అధ్యక్ష 8 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వయసున్న అతను మద్యం తాగి అత్యాచారం చేశాడు అధ్యక్ష. మీకు దీన్ని బట్టి అర్థమై ఉంటుంది అధ్యక్ష, ఈ టీడీపీ నాయకులు అంటే ఈ 23 సీట్లు కూడా ఎలా గెలిచారనేది దీన్ని బట్టి అర్థమై ఉంటుంది అధ్యక్ష. బేస్డ్ ఆన్ వాట్ అంటే ఏం లేదు అధ్యక్ష, మందు పోసి ఓ రకంగా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. ఎలక్షన్లో బైక్ కి తెలుగుదేశం జెండాలు కట్టుకుని తిరుగుతా ఉన్నాడు అధ్యక్ష. ఏమయ్యా నీకు చంద్రబాబు అంటే అంత ఇష్టం అంటే లేదు లేదు నేను జగనన్నకే ఓటేస్తాను మందు పోస్తున్నాడని పోతున్నావు అని అన్నారు అధ్యక్ష. అట్లా మందు పోసి వాళ్ళని లొంగ తీసుకోవాలనుకునే ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ నడిపారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్యపాన నిషేధం విడతల వారీగా చేస్తానన్నారు అధ్యక్ష. మొట్టమొదటిగా ఫస్ట్ స్టెప్ గా ఈరోజు బెల్ట్ షాపులు ఎత్తేస్తా ఉన్నారు అధ్యక్ష. అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు ఎత్తేస్తానని పెట్టి అధ్యక్ష 5 ఏళ్లలో అది మర్చిపోయారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష ఎక్సైజ్ మినిస్టర్ గారే బీరీస్ హెల్త్ డ్రింక్ అని చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో. అలా ప్రమోషన్స్ చేసుకున్నారు అధ్యక్ష వాళ్ళు. ఈ విధంగా మద్యాన్ని తాగించి దాదాపుగా అధ్యక్ష ఎన్నో వేల కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి అధ్యక్ష. అనంతపురం జిల్లాలో అధ్యక్ష 2017 నాటికి 9 బార్లు ఉండేవి అధ్యక్ష. ఒక్కసారే 2017లోనే 33కి చేర్చారు అధ్యక్ష. మామూలుగా బార్ లైసెన్సులు కూడా 2 ఏళ్లకే పరిమితం చేస్తారు అధ్యక్ష. వీళ్ళు ఏకంగా 5 ఏళ్లకి లైసెన్స్ ఇస్తూ 33 బార్లను తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ అధ్యక్ష మన రాష్ట్రంలో బళ్ళు మాత్రం అధ్యక్ష 9000 గత ప్రభుత్వంలో 9000 బళ్ళను మూసేస్తారు అధ్యక్ష. గుడి బడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి నిజంగా ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష నాయకులైతే టీడీపీ నాయకులైతే అధ్యక్ష ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మద్యం తాగి పబ్లిక్ మీటింగ్లో అధ్యక్ష దళితుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నా కానీ నోరు ఇప్పలేదు అధ్యక్ష. దళితులకి రాజకీయాలు ఎందుకురా అని మాట్లాడినా కానీ నోరు ఇప్పలేదు అధ్యక్ష. తల్లిని దళితుల తల్లుల్ని అవమానించే విధంగా మాట్లాడినా కానీ చంద్రబాబు నాయుడు గారు నోరు ఇప్పలేదు అధ్యక్ష. అలాగే ఉర్దూ యాంథమ్ ఆఫ్ హిందుస్థాన్ ఉంది అధ్యక్ష, సారే జహాస్ అధ్యక్ష, దాన్ని బుల్బుల్ అని చెప్పి మద్యం తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు మీటింగ్స్లో చెప్పినా కానీ ప్రచారంలో చెప్పినా కానీ ఏమాత్రం ఆయన స్పందించలేదు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష మీటింగులకు వెళ్ళేటప్పుడు బ్రెత్ ఎనలైజర్ పెట్టి నిజంగానే తాగి మీటింగ్ చెప్తా ఉన్నారా లేదా అని చెక్ చేసే విధానం వస్తే బాగుంటుంది అధ్యక్ష టీడీపీ నాయకులకి. అలాగే అధ్యక్ష ఈ బిల్ని స్వాగతిస్తూ మద్యం విధానం ఇప్పట్లాగా కాకుండా అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేయాలన్న జగనన్న సంకల్పం నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఎన్నో కుటుంబాల్ని ఈ బిల్లు ద్వారా ఆదుకుంటున్నందుకు జగనన్నని వాళ్ళకు ఆనందాలు నింపుతున్నందుకు జగనన్నని నిజంగా పాదాభివందనాలు చేస్తూ